హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఫోర్ సిస్టర్స్. ఈ రోజు స్పెషల్ ఏంటని ఎదురు చూస్తున్నారు కదా, కొబ్బరన్నం అండి. మా సైడ్ చాలా ఫేమస్ అది కొబ్బరన్నం అంటేని. సో అది ఎలా చేయాలో చూద్దాము. అలాగే దాంతో పాటు చికెన్ కర్రీ, ఇంకా చికెన్ ఫ్రై కూడా చేసుకున్నాము. రండి, ఇప్పుడు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కొబ్బరన్నం మా ఛానల్ చూసారు, రీల్ ఉన్నారు కదా. ఇప్పుడు మా పెద్దం లేకుండా మేమిద్దరం ఎలా చేస్తామో చూసేయండి. సో కొబ్బరన్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్. సో మేము ఒక 8 కప్స్ రైస్ తీసుకున్నామండి. నీట్గా క్లీన్ చేసుకుని సోక్ చేసి పెట్టుకుంటున్నాము. ఒక 1 అవర్ సోక్ అయితే చాలు. అలాగే చికెన్కి మేము 2 కిలోస్ చికెన్ తీసుకున్నాము. 1 కిలో ఏమో ఫ్రైకి పెట్టుకున్నాము, 1 కిలో ఏమో కర్రీకి పెట్టుకున్నాము. అలాగే ఇదిగోండి, కొబ్బరికాయలు చూస్తున్నారు కదా, చక్కగా పీసెస్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుని దీన్ని పాలు తీసి దాంతో కొబ్బరన్నం వండుకుంటాము. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పెరుగు, కొత్తిమీరి, కొబ్బరన్నానికి మసాలాలు కావాలండి. సో నేను 8 కప్స్ తీసుకున్నాను కాబట్టి కప్పుకి 3 అన్నట్టు యాలకులు, లవంగాలు, చెక్క తీసుకున్నాను. కప్పుకి 3 యాలకులు, 3 లవంగాలు తీసుకున్నాను, ఇంకా కొంచెం చెక్క. అలాగే పసుపు, కారం, ఉప్పు. సో ఇది మొత్తం మనకి కొబ్బరన్నం, చికెన్ కూర, చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. సో దీనికి ఇప్పుడు ఒక్కొక్కటి మేము కొబ్బరన్నానికి ఏమేమి వేసి ఎలా చేస్తామో మీకు చూపిస్తాం, రండి. సో ముందుగా చికెన్ కూరకి చికెన్ ఫ్రైని ఒకసారి మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి. ఇదిగోండి, నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడే. సో ఫ్రైకి సరిపడా చికెన్ అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను. అలాగే ఇది కూరకు తీసుకున్నాను. ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువేం అవసరం లేదంటే మళ్ళీ ఘాటుకు వచ్చేస్తుంది. అలాగే మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ నాది ఎలా చేయాలో కూడా మేము ఒక రీల్ పెట్టాం కదండి. సో అది చూసి మీరు చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయితే బాగుంటుంది టేస్ట్. సో మా అక్క ఇప్పుడు ఇది కూరకని కలుపుతుంది, ఇదేమో ఫ్రై. అలాగే కారం, దీంతోనండి మాకు అంతా టేస్ట్ వచ్చేది, ఎందుకంటే ఇది మేము ఇంట్లో చేసుకుంటాం. ఈ కారం మీరు ఉట్టినే వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకుని నూనె వేసుకుని తింటే, ఉప్పు నూనె వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఉప్పు నూనె కారం వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మా కారం రీల్ చాలా బాగా వెళ్ళింది, చాలా షేర్స్ అయినాయి, చాలా థ్యాంక్ యూ. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సేమ్ అలానే చేసి, చాలా బాగుంటుంది మా కారం. పసుపు వేసుకుంటున్నాము. అలాగే ఫ్రైకి ఎప్పుడు చూసుకుని వేసుకోండి, కొంచెం తొందరగా ఉప్పు ఎక్కువ అయిపోతుంది. సో చూసారు కదా, పెద్ద ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ కాదు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్ అంతే. సో ఫ్రైకి ఎక్స్ట్రాగా నేను కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటున్నాను, అంతేనండి. సో చూస్తున్నారు కదా, కొంచెం పెరుగు, పెరుగు వేసుకుంటే బాగుంటుంది. అసలు ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అండి, ఏంటంటో వేసుకుని చేసుకుంటారు కానీ. చాలా మంది ఆనియన్స్ ఎందుకు వేస్తారు నాకు అర్థం కాదు. ఫ్రైలో అసలు ఆనియన్స్ వేస్తే బాగోదండి, స్వీట్నెస్ వస్తుంది కదా. అసలు ఇలా చేసుకుని ట్రై చేయండి చక్కగా, మీకు మంచి, అసలు మీకు కర్రీ కూడా ఏం అవసరం లేదు. ఈ ఫ్రైతో వచ్చే గ్రేవీతోటే చక్కగా తినేయచ్చు మనము. మా రెసిపీస్ మీరు చూసే ఉంటారు, ఏదన్నా సరే చాలా ఈజీ అండి, సింపుల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటే మేము ఎప్పుడు చేస్తాము. ఏంటి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు అనుకుంటున్నారేమో, కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మా కారంలోనే అన్నీ ఉంటాయి, మా మసాలాలోనే అన్నీ ఉంటాయి. మేము సెపరేట్గా జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్ ఇలా వేసుకోమండి, ఎందుకంటే మా మసాలాలోనే అవన్నీ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా లెగ్ పీసెస్, ఫ్రై కదా, పిల్లలు కూడా చాలా బాగా తింటారు లెగ్ పీసెస్. ఇలా కొంచెంసేపు మనం ఒక 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉడికిపోతుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది, చికెన్ కూడా అన్నీ బాగా పడతాయి. అలాగే
నేను కూర కూడా కలిపేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బోన్స్ ఎన్ని ఉంటే కూర కూడా అదే బాగుంటుంది. స్పెషల్లీ మటన్ అన్న, మటన్ అయితే అసలు ఇంకా బోన్స్ బాగుంటుంది. అలాగే చికెన్ కూడా జస్ట్ ఓన్లీ కండ ముక్కలు వేసుకుంటే టేస్ట్ రాదంతా. ఇంకా మన ఛానల్లో మటన్ బిర్యానీ ఇవి రాలేదు కదా, మా పెద్దమ్మ వచ్చాక తప్పకుండా చేసి చూపిస్తాము. మా పెద్దమ్మ ఏది అనుకుంటున్నారా, ఊరు వెళ్ళిందండి మా పెద్దమ్మ. సో మా పెద్దమ్మకి ఇది సర్ప్రైజ్ వీడియో, తనకు తెలియదు మేము వీడియో చేస్తున్నట్టు. తను కూడా మీతో పాటే చూడాలి. సో ఇవన్నీ కూడా మేము వాళ్ళ దగ్గర నేర్చుకున్నవేనండి, మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళందరికీ నేర్పించింది. సో మేము మా మమ్మీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాము. ఇవేమి మా ఓన్ క్రియేటివిటీ కాదు, కానీ అందరికీ ఇవే నచ్చుతాయి. మా చెల్లి ఉందండి, అలా దొంగగా చూస్తుంది, వీడియోలోకి రమ్మంటే రాదు. ఇగో చూసారు కదండి, రెండు కలిపి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ కొబ్బరి అన్నం వండుకోవడం స్టార్ట్ చేద్దాము. ఆ లోపు ఇది కొంచెం సేపు మ్యారినేట్ అవుతాయి. ఇంకా మనం చికెన్ ఎలాగో కలుపుకున్నాం కాబట్టి కొంచెం సేపు ఉల్లిపాయలు కూడా వేపుకుని అప్పుడు ఈ చికెన్ అందులో వేసేసుకుందాం. ఈ లోపు మనకి రైస్ కూడా నానుతుంది కదా, కొబ్బరి అన్నం కూడా చేసేసుకుందాము ఫాస్ట్ ఫాస్ట్గా. ఇదిగోండి ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, ఇవి మనము పాలు తీసేసుకుందాము. ఇలా మిక్సీలో మనము కొన్ని కొన్ని వేసుకుని ఇలా అయితే చాలా ఈజీ అండి. చాలా మంది కూర కూడా తీసుకుంటారు. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పాలు తీసుకుందాము. ఇదిగోండి నేను కుక్కర్ పెట్టేసుకున్నాను చికెన్ కూర కోసం అనేసి. అలాగే దేనికని చూస్తున్నారు కదా, ఏం లేదు మా డాడీ చికెన్ తినాలని చెప్పేసి మేము గుడ్డు మసాలా కర్రీ చేస్తున్నామండి. ఇది కూడా ఒక వెరైటీ, బాగుంటుంది. ఇదిగోండి కర్రీ కోసం ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాము. మనం చాలాసేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా కర్రీ కోసం, దాన్ని వేసేసుకొని కొంచెంసేపు మగ్గించేసుకుందామండి. ఇదైతే ఇప్పుడు సడన్గా చేసేది మా చెల్లి, అందుకే నేను వాయిస్ ఇస్తున్నాను. అది అస్సలు దానికి ఇష్టం ఉండదు వీడియోలోకి రావడం. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను అది నన్ను తిడుతుంది. చూసారు కదండి కొబ్బరి పాలు తీసి పెట్టాము. సో ఎక్కువ చిక్కగా ఉండకూడదండి, అన్నం బాగోదు అప్పుడు. ఇలా పాలు తీసాక కొంచెం నీళ్ళు కలుపుకున్నాను. సో 8 కప్స్ రైస్ కాబట్టి 16 కప్స్ కొబ్బరి పాలు తీసుకుని పెట్టుకున్నాము. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక బాండి పెట్టుకుని అందులో తగినంత నూనె వేసుకున్నాను. అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి, కొబ్బరి అన్ని రాగా పెట్టుకోవాలి అంతే. ముందుగా మనము మసాలా వేసేసుకుందాం. మిర్చి కూడా వేసేసుకున్నాము. సో ఇంకా మనం ఇంట్లో మసాలా పౌడర్ వేసుకోము కాబట్టి కొంచెం మిర్చిలు ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే కొబ్బరి పాలు కదా, లేకపోతే మళ్ళీ తిండిగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది, సమ్మగా ఉంటుంది కొబ్బరి అన్నం. అల్లం వెల్లుల్లి వేయగానే చాలా మంచి వాసన వస్తుంది. కొంచెం ఆడాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. వేగాక మనం పాలు వేసేసుకోండి.
చూసారు కదా పచ్చివాసన అనేది పోయింది. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి అన్నం. ఇప్పుడు ఇందులో పాలు వేసేసుకుందాము. ఇదిగోండి, సో నేను ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో మనము పసుపు ఇంకా సాల్ట్ వేసుకోవాలి. ముందు పసుపు వేసేసుకుందామండి. గుర్తు పెట్టుకోండి, కొబ్బరి పాలు వేసుకున్నప్పుడు కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి, లేకపోతే పాలు ఇరిగిపోతాయి. అలాగే సాల్ట్ వేసేసుకుంటాం. మనం సాల్ట్ వేసాక కొంచెం సరిపోయిందా లేదా టేస్ట్ చేసుకున్నాము. చూసారు కదండి, ఇదిగోండి పాలు అనేది మరిగిపోతున్నాయి. ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోయింది లేదు చూద్దాం. సరిపోయింది ఉప్పు. బియ్యం వేసేసుకుందాం. మేము ఆల్రెడీ నానబెట్టేసుకున్నామండి బియ్యం. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనము ఫ్రై చేసేసుకుందాము. ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాము. ఇదిగోండి ఆఖరికి మా చెల్లిని చూపిస్తున్నాను. ఇందాక తిట్టింది కదా, ఇప్పుడు బలవంతంగా చికెన్ ఫ్రై చేస్తున్నా దాంతో. చెప్తుంది చూడు, నా వల్ల నీకు సబ్స్క్రైబర్స్ తగ్గుతారు, నన్ను చూపిస్తున్నావు కదా అంటుంది. లేదు, నీకోసం పెరుగుతారు చూడు అని నేను అంటున్నాను. అలా మేమైతే సరదాగా వంట అయితే చేసుకుంటున్నాము. ఒకసారి ఫ్రైస్ చూద్దాము, ఒకసారి మళ్ళీ కలిపేసుకుందామండి. ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుని ఉడికించేసుకుందాము, అయిపోతుంది అన్నం. అన్నంలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం, చాలా టేస్టీగా ఉంటుంది. కలిపేసుకున్నాము, ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఇంకొక 5 to 10 మినిట్స్లో ఇప్పుడు అన్నం అయిపోయిందో లేదో చూద్దాము. అన్నం అయితే రెడీ అయిపోయిందండి, చూసారా. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మేమందరం కూర్చొని చక్కగా భోంచేసేస్తాం. మా పెద్దమ్మకి తెలియదు వీడియో, రేపు చూస్తుంది. మీతో పాటు మా పెద్దమ్మ కూడా చూస్తుంది. అలాగే టైం ఎంత అయిందో కూడా చూడండి. దీని తర్వాత వాట్ ఇస్ దిస్? కర్డ్. Yes. So first mix the curd. No, with 2 hands you have to roll. Hello. Curd చేస్తున్నా. And then? ఒక పీస్ ఆనియన్స్, మిర్చి, ఒక పీస్ కొరియాండర్, ఒకటే మిక్స్ చేస్తాం, ఒకటే మిక్స్ చేస్తాం. ఇలా వాటర్ వేసుకుంటాం.
ఒక స్పూన్ సాల్ట్ ఇదిగోండి చూస్తున్నారు కదా కూర అయిపోయింది, అలాగే ఫ్రై కూడా అయిపోతుంది. మనం వినప్పనం మీద వండుకుంటాం కాబట్టి కంటిన్యూగా ఇలా కలుపుకుంటా ఉండాలండి మగ్గిపోయాక, లేకపోతే కింద అడుగంటే వస్తుంది. ఒకసారి కింద అంటుకుందంటే మళ్ళీ కలపడం కష్టం అవుతుంది. చూసారా మాకు ఎంత టైం పట్టిందో ఇంత చేయడానికి? మా పెద్దమ్మ అయితే ఒక్కతే చేసేస్తుంది, చాలా చాలా ఫాస్ట్ గా చేస్తుంది. మేము ఇంత టైం తీసుకున్నాం, 3:30 అయిపోయింది తినాలి. పాపం మా హైడీకి అయితే చాలా ఆకలేస్తుందండి, చాలా లేట్ అయిపోయింది కదా. కొబ్బరి అన్నం అయితే చాలా టేస్టీగా ఉంది, చూసారు కదా వీడియో మొత్తం. నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. ఇదిగోండి రెడీ అయిపోయింది, వేడి వేడి చికెన్ ఫ్రై, కొబ్బరి అన్నం. అసలు కొబ్బరి అన్నంతో నాటుకోడి స్పెషల్ అండి, అది మనకి ఇక్కడ సిటీలో అంత మంచి నాటుకోడి దొరకదు. సో అందుకని మేము ఇలాగ మామూలు కూడా చేసేసుకుంటున్నాము. చాలా బాగుంది. సో వీడియో మొత్తం చూసారా? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.